పాటల్ని మనం అంటే లైక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక సింగర్, ఒక లిరిసిస్ట్ సొంతంగా తన సొంత భావాలతో క్రియేట్ చేసుకొని తన అభిరుచిని ప్రపంచానికి తగ్గట్టుగా మలుచుకొని దాన్ని ఒక్కొక్కసారి బయటకు వదిలినప్పుడు దానికి వచ్చే రెస్పాన్స్ చాలా అనూహ్యంగా ఉంటుంది. ఇండిపెండెంట్ మ్యూజిక్కి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని కోరికతో ఆర్పిగా చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ, పాట ముందు టీజర్ చూసాం అయితే ఈ పాటకు అది టీజరు అయితే ఆయన కంబ్యాక్ ఈ సాంగ్ టీజర్గానే అనుకుంటున్నాను. పాట వింటుంటే ఆర్పి అన్న మళ్ళీ నువ్వు నేను జయం ఆ రోజులు అంటే మళ్ళీ వస్తున్నాయి అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఆర్పి గారిని అంటూ ఉంటాను, ఆయన బాగా ఇళయరాజు గారు అంటే చాలా ఇష్టం అండి. ఆయన తర్వాత నాకు తెలిసిన మ్యూజిక్ దర్శకుల్లో ఇండిపెండెంట్ మ్యూజిక్ని ఎంకరేజ్ చేస్తూ ఆర్పి గారు లాగా అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తే ఇంకా బాగుంటుంది. ఆర్పి సార్కి క్లారిటీ అనేది బాగుంటుంది అండ్ బేసిక్లీ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్పి సార్ ఇలా ఒక పాట పాడాలి షూట్ చేస్తాము అని చెప్పినప్పుడు ఆర్పి సార్కి పాడడం చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆర్పి సార్ పాటలు వింటూ నేర్చుకుంటూ కాంపిటీషన్స్లో పాడుతూ వచ్చాము. సింగర్స్ ఉన్న టాలెంట్ని ఆయనతో ఎప్పుడు మాట్లాడినా కానీ ఆయన ఇదే చెప్తుంటాడు, సింగర్స్ గురించి ఆయన ఎంత స్టడీ చేసా తెలియదు, టోటల్గా వాళ్ళల్లో కూడా కొన్ని కోరికలు ఉంటాయి, నీకు అసలు బుద్ధి ఉందా ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నామని మందలించడానికి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్గా మళ్ళీ నేను సినిమాలు మ్యూజిక్ చేస్తాను అన్నట్టు ఆయన ఫ్యాన్స్కి ఎంతో కానీ నాకు యాజ్ అ కోటీగా యాజ్ అ కంపోజర్గా నాకు చాలా సంతోషం. ఆర్పి ఇంకా ఎన్నెన్నో సినిమాలు యామిని మనస్ఫూర్తిగా ముందుగా అభినందిస్తూ, యాక్చువల్లీ ఇండిపెండెంట్ మ్యూజిక్ భారతదేశం అనేదాన్ని మనం మినహాయిస్తే అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇట్లా ఏషియన్ కంట్రీస్లో కొన్ని ప్లేసెస్ని మినహాయిస్తే ప్రపంచంలో 70% దేశాల్లో మ్యూజిక్ ఇండస్ట్రీ సపరేట్గా ఉంటుంది, మూవీ ఇండస్ట్రీ సపరేట్గా ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ మన ఒక దౌర్భాగ్యం అని చెప్పుకోవచ్చు, భారతదేశంలో మ్యూజిక్ కూడా పార్ట్ ఆఫ్ ది మూవీ అయిపోయింది. ఇక్కడ సమ్టైమ్స్ ఒక మంచి మ్యూజిక్ కూడా ఒక సినిమా హిట్తోనో ఫ్లాప్తోనో కనెక్ట్ అయి ఉంటుంది, ఆ మ్యూజిక్ ఒక భవిష్యత్తు. చాలా సినిమాలో చాలా మంచి పాటలు అని అనుకున్న పాటలు ఒక్కొక్కసారి సినిమా ఫ్లాప్ అవడం వల్ల ఫేడ్ అవుట్ అయిపోతుంటాయి. బట్ ఇండిపెండెంట్ మ్యూజిక్లో ఏంటంటే ఈ పాటల్ని మనం అంటే లైక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక సింగర్, ఒక లిరిసిస్ట్ సొంతంగా తన సొంత భావాలతో క్రియేట్ చేసుకొని తన అభిరుచిని ప్రపంచానికి తగ్గట్టుగా మలుచుకొని దాన్ని ఒక్కొక్కసారి బయటకు వదిలినప్పుడు దానికి వచ్చే రెస్పాన్స్ చాలా అనూహ్యంగా ఉంటుంది. ఇది ఇప్పటిదేం కాదు, తెలుగులో చూసుకుంటే మనం ఈ సోషల్ నెట్వర్క్ ఈ హడావుడు ఏమీ లేని టైంలో కోటి అన్నయ్య గారు వాళ్ళు చేసినటువంటి చిక్ బమ్ చిక్ అనే ఆల్బమ్ ఎంత పెద్ద హిట్ మీ అందరికి తెలుసు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అప్పుడు మనం మైకేల్ జాక్సన్ తీసుకుంటే ఆయన ఇండిపెండెంట్ సింగర్, ఆయన సొంతంగా మ్యూజిక్ని ఒక మూవీతో వచ్చినటువంటి సింగర్ కాదు. సో ఇదంతా బయట దేశాల్లో జరుగుతుంది, బట్ మన దేశంలో ఇప్పుడు ఈ కల్చర్ ఈ విప్లవం స్లోగా స్టార్ట్ అయింది బికాజ్ ఆఫ్ సోషల్ నెట్వర్క్ వల్ల. సో సోషల్ నెట్వర్క్ అనే ఒక గొప్ప ప్లాట్ఫామ్ని మనం పర్ఫెక్ట్గా ఉపయోగించుకోగలిగితే డెఫినెట్గా దాని ద్వారా మంచి రిజల్ట్స్ వస్తాయి. కేవలం సోషల్ నెట్వర్క్ని ఏదో కులాల ఇష్యూల మీదో లేదా మతాల ఇష్యూల మీదో లేదా పొద్దున్న లేచి వాళ్ళ మీద వీళ్ళ మీద బుర్ర జల్లడాలు ఇలాంటి వాటికి కాకుండా ఒక మంచి వేలో కనుక మనం సోషల్ నెట్వర్క్ని కనుక ఉపయోగించుకోగలిగితే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ బతకాలి అంటే దానికి కావాల్సినటువంటి మేజర్ సపోర్ట్ మీడియా. సో మీడియా పెద్ద మనసు చేసుకొని ఇలాంటి ఇండిపెండెంట్ మ్యూజిక్ని మీ ద్వారా మీరు రోజు చేసే ఈ సినిమా సేవో లేకపోతే సమాజ సేవలోనో మీ కలం ద్వారానో లేకపోతే మీ కీబోర్డ్ ద్వారానో మీరు చేసేటువంటి ఒక సేవ అయితే ఉందో దీనికోసం ఒక 2% or 3% కనుక మీరు కేటాయించగలిగితే మంచి మ్యూజిక్ని మీరు బతికించిన వారు అవుతారు. దాని ద్వారా చాలామంది ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆర్పి గారు ఇన్వైట్ చేసినందుకు. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫస్ట్ మీకు యామిని అండ్ అనదీప్ అండ్ థ్యాంక్ యూ ఆదిత్య మ్యూజిక్. ఆర్పి గారు చేసిన ఈ ప్రయత్నం చాలా చాలా అభినందనీయం. రఘు చెప్పినట్టు ఇండిపెండెంట్ మ్యూజిక్కి అలాగే ఆర్పి గారు ఆశించినట్టు
ఇండిపెండెంట్ మ్యూజిక్కి, ఒరిజినల్ మ్యూజిక్కి, ఒరిజినల్ కంపోజిషన్స్కి ఇంకా విలువ పెరుగుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో అందరూ చూశాక, ఈ వీడియో మార్కెట్లోకి వచ్చాక ఇంకా చాలామంది ఇప్పటికే మన సింగర్స్ హల్చల్ చేస్తున్నారు ఈ ప్లాట్ఫామ్ మీద. అలాగే ఇండిపెండెంట్ మ్యూజిక్కి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని కోరికతో ఆర్పి గారు చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ, ఆల్ ది బెస్ట్ ఆర్పి గారు, కంగ్రాచులేషన్స్. అలాగే మా హీరో హీరోయిన్స్ యామిని అనుదీప్కి కూడా కంగ్రాట్స్. సో ఇక ముందు వాళ్ళ డేట్లు దొరకకపోవచ్చు, ఎవరన్నా బుక్ చేసుకోవాలనుకుంటే త్వరపడమని మనవి చేసుకుంటూ, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడే కదండి, యాక్చువల్లీ నేను నన్ను ఒక ప్లేబ్యాక్ సింగర్గా ఇంట్రడ్యూస్ చేసింది ఆర్పి గారు నీకోసం సినిమా ద్వారా. సో డెఫినెట్లీ ఆ కృతజ్ఞత నాకు ఎప్పుడూ ఆయన మీద ఉంటుంది. అండ్ అలాగే ఇవాళ ఈయన చేసిన పాట నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది ఆర్పి గారు, ఫెంటాస్టిక్. అండ్ యాక్చువల్లీ నేను మనం ఈ పాట ముందు టీజర్ చూసాం, అయితే ఈ పాటకు అది టీజరు, అయితే ఆయన కంబ్యాక్ ఈ సాంగ్ టీజర్గానే అనుకుంటున్నాను డెఫినెట్లీ. సో అంత స్ట్రాంగ్ కంబ్యాక్ అవ్వాలని, అలాగే ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇంకా అద్భుతంగా ఇలాగే స్ప్రెడ్ అయ్యి ఇంకా అందరూ ఇలాంటి మంచి మంచి పాటలు చేయాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ముఖ్యంగా యంగ్ అండ్ ఎనర్జెటిక్ కోటి గారు అండ్ ఆర్పి అన్న, రఘు అన్న, వేణు, హీరో తమ్ముడు అనుదీప్ అండ్ యామిని, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. ఎందుకంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ రావాలి అని చెప్పేసి నేను కూడా ఎప్పటి నుంచో అంటే సింగర్గా ఉంటూనే చాలా ఆల్బమ్స్ చేశాను, కానీ నేను ఇప్పుడు వీడియో అంత చేయలేదు. బట్ మళ్ళీ ఈ పాట వింటుంటే ఆర్పి అన్న, మళ్ళీ నువ్వు నేను జయం ఆ రోజులు అంటే మళ్ళీ వస్తున్నాయి అనిపిస్తుంది. అన్న మళ్ళీ అలా వచ్చి మళ్ళీ నువ్వు నేను జయం అలాంటి ఒక సూపర్ రిపీట్స్ లాంటి మళ్ళీ మ్యూజిక్ చేయాలని, అలాగే అంటే సినిమాల్లో కాకపోయినా ఇలా ఇండిపెండెంట్ మ్యూజిక్తోనే ఇంకా సూపర్ డూపర్ హిట్స్ ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, థ్యాంక్ యూ. ఎంతమంది సింగరం మధ్యన యాక్టర్ గిడికేం పై అనుకుంటున్నారేమో, ఎందుకంటే ఆర్పి గారు నేను బాగా మంచి స్నేహితులు అండి. పాట ఆల్రెడీ వచ్చేసింది, అంటే నా కంటతో వచ్చేసింది అని చెప్తున్నానండి. రెగ్యులర్గా ఆయనతో ఎక్కువసార్లు పాడుకున్నాం. బ్యూటిఫుల్ సాంగ్ అండి, అద్భుతమైన కంపోజిషను. నేను ఎప్పుడు ఆర్పి గారిని అంటూ ఉంటానండి, ఆయనకు బాగా ఇళయరాజు గారు అంటే చాలా ఇష్టం అండి. ఆయన తర్వాత నాకు తెలిసిన మ్యూజిక్ దర్శకుల్లో ఆర్పి పట్నాయక్ గారు అత్యధికంగా మెలోడీస్ ఇచ్చారు మన తెలుగు సినిమా పరిశ్రమలో. అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది, చాలాసార్లు అంటూ ఉంటానండి. మళ్ళీ ఈ పాటతో ఇందాక వేణుగారు చెప్పినట్టు ఆర్పి గారి మ్యూజిక్ని మేము పదే పదే కోరుకుంటున్నాం, ఆ మ్యూజిక్ మళ్ళీ రావాలండి. నాకు టీజర్ చూడగానే ఫస్ట్ నాకు అనిపించింది చాలా అందంగా అద్భుతంగా ఉంది. నేను ఆర్పి గారికి ఒక అభిమాని, ఐ యూస్ టు లవ్ ఆయన సాంగ్స్ అన్నీ కూడా. సో ఈ పాట త్రూ మళ్ళీ ఆయన చాలా అద్భుతమైన సాంగ్స్ చేస్తారని, అందులో మళ్ళీ నేను ఒక పార్ట్గా ఉంటానని, అద్భుతమైన కాస్ట్యూమ్స్ అందిస్తానని నేను అనుకుంటున్నాను. కోటి గారికి, ఆర్పి గారికి, రఘు గారికి అండ్ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ స్క్రీనింగ్కి వచ్చినందుకు. అండ్ యాక్చువల్లీ చాలా సరదాగా షూట్ చేసుకున్నాం ఆస్ట్రేలియాలో, అంటే ఇలా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా ఆనందంగా ఉంది, చాలా బాగా వచ్చింది. అండ్ యామిని కూడా చాలా బాగా పాడింది. ఏం చెప్తాను, అది నేను చెప్పాను సార్, మీరు ఏమైనా చెప్తే. అయితే ఇండిపెండెంట్ రఘు గారు చెప్పినట్టు ఇండిపెండెంట్ మ్యూజిక్ని ఎంకరేజ్ చేస్తూ ఆర్పి గారు లాగా అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తే ఇంకా బాగుంటుంది, అందరు ఇంకా ఇండిపెండెంట్ మ్యూజిక్ బాగా ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. కోటి గారికి నమస్తే, ఆర్పి గారు అందరికీ హాయ్. ఈ సాంగ్లో నేను పెద్దగా ఏం చేయలేదు యాక్చువల్గా, జస్ట్ షూటింగ్ ఉన్నప్పుడు ఐ వాజ్ దేర్. మేము ముగ్గురం ఆస్ట్రేలియాకి వెళ్ళాము ఆర్పి సార్తో, అండ్ మేము చాలా చాలా ఎంజాయ్ చేసాము అసలు. అండ్ దిస్ షూట్ అసలు షూట్ లాగా అనిపించలేదు, ఇట్ వాజ్ లైక్ జస్ట్ ఏదో సరదాగా ఫన్ లాగా ఉండేది. సో ఇట్ వాజ్ దట్స్ వెరీ కన్వేయిడ్ ఇన్ ద వీడియో యాజ్ వెల్. సారీ, ఓకే. అండ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ గురించి చెప్పారు, ఐ జస్ట్ వాంటెడ్ టు సే వన్ థింగ్ అబౌట్ ఆర్పి సార్. ఆర్పి సార్కి క్లారిటీ అనేది బాగుంటుంది, అండ్ బేసిక్లీ దట్స్ రియలీ ఇంపార్టెంట్ ఇన్ అ డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్, బికాస్ especially in this time in the industry, I think RP sir is one of the most professional people that I've ever worked with,
And I think that's really important and very necessary in this time too. So Arpi sir, please come back to the industry. And ee song to starting, I'm really happy about it. So Arpi sir, please continue to do more songs because we miss your songs. And oka cheppali, Australia lo mem shows chestunappudu Arpi sir songs paadutunappudu, it was so magical because andaru audience mottam, they were singing Arpi sir songs along with the BGMs. And alanti music, we miss it. So please come back and do more songs. So thank you. Andariki namaskaram. Firstly, Koti sir, thank you so much for coming here. Very, very happy. Mee mundu start chesanu nenu paadadam professional ga Little Champs through. Mee mundu ee roju ila ninchodam chaala chaala happy ga undi. Thank you so much sir. And alage RP sir, Raghu sir, andariki thank you so much for coming here. Very, very happy. ఫస్ట్ ఆర్పి సార్ ఇలా ఒక పాట పాడాలి షూట్ చేస్తాము అని చెప్పినప్పుడు ఆర్పి సార్కి పాడడం చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆర్పి సార్ పాటలు వింటూ నేర్చుకుంటూ కాంపిటీషన్స్లో పాడుతూ వచ్చాము. సో వెరీ వెరీ హ్యాపీ టు సింగ్ హిస్ సాంగ్. ఎందుకంటే ఇళ్ళలో అందరూ పాడుకుంటూ ఉంటారు సార్ మీ అందరి పాటలు. సో అలాంటిది నేను ఈ పాట పాడడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. And thanks for all the memories. Endukante Australia velli programs ani velli shoot purpose kuda vellamo. Eppudu nenu camera ni face chesi act cheyaledu. So it is very new to me. RP sir em parledu nu chestavu ani degarundi shots anni nerpichi cheyincharu. So thank you so much RP sir. And అసలు నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక లిరిసిస్ట్ అలా ఏమీ లేకుండా చాలా సింపుల్గా క్యాజువల్గా ఉన్నారు మాతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది వండర్ఫుల్ మెమరీస్ సార్. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ది సాంగ్. చాలామంది హెల్ప్ చేశారు ఆస్ట్రేలియాలో సిడ్నీలో మాకు ఈ పాట షూట్ చేయడానికి. వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా లిరిక్స్ చాలా నచ్చాయి, సాంగ్ చాలా బాగుంది. అండ్ నన్ను నేను చూసుకోవడం చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి సార్ ఫర్ దిస్ లైఫ్ టైమ్ మెమరీ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ఆల్ ది సపోర్ట్. అండ్ ఇందులో నన్ను చూడడం త్రూ సోనీ రెడ్డి కాస్ట్యూమ్స్ చూశారు మీరు. ఐ లవ్డ్ వేరింగ్ దెమ్ సోనీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డిజైనింగ్ మీ సో వెల్. And thank you so much everyone. Thanks for all the support and keep blessing independent music always. Already andarki paadtu vachanu Ravi Varma sir ki, andarki paadtu unnanu ippudu independent songs. So inka andaru ilage encourage chestarani korukuntunnanu. And thank you so much media people andarki, print and electronic media vallandarki kuda nutra samvatsara shubhakankshalu. And thank you sir. And first of all RP gariki thanks cheppali. సింగర్స్ ఉన్న టాలెంట్ని ఆయనతో ఎప్పుడు మాట్లాడినా కానీ ఆయన ఇదే చెప్తుంటాడు. సింగర్స్ గురించి ఆయన ఎంత స్టడీ చేసా తెలియదు. టోటల్గా వాళ్ళల్లో కూడా కొన్ని కోరికలు ఉంటాయి, అవి బయట పెట్టుకోలేరు వాళ్ళు. దానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అవుతుందని చెప్పని ఎవ్రీ టైం ఎప్పుడు చెప్పినా కానీ ఆయన నోటెంట్ అదే వస్తూ ఉంటుంది. సింగర్స్కి వాళ్ళ యొక్క థాట్స్ ఉంటాయి కానీ వాళ్ళు బయటకు చెప్పుకోలేరని చెప్పినది. దాన్ని ఆయన బాగా స్టడీ చేసి ఇది ఒక కొత్త ప్రయత్నం తీసుకొచ్చారు. సింగర్స్ అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ పిక్స్ని సెల్లెళ్ళలో చూసుకోవడానికి. సో థ్యాంక్స్ టు ఆర్పి గారు ఈ అవకాశాన్ని వాళ్ళందరికీ కల్పిస్తున్నందుకు. అట్ ద సేమ్ టైం మీ యొక్క ఈ ఆల్బమ్స్ని మా ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ సార్. ఈ ప్రయత్నం ఇంకా జరగాలని మీరు అన్నట్టు ఇండస్ట్రీలో 100 మందికి పైన సింగర్స్ ఉన్నారు. వాళ్ళందరి ఆలోచనలు కూడా మీ ఆలోచనలో ఏకీభవించి ముందుకు వెళ్తూ ఉంటే మా ఆదిత్య మ్యూజిక్ కూడా ఆల్మోస్ట్ సపోర్టివ్గా ఉండి అన్ని ఆల్బమ్స్ రిలీజ్ చేయడానికి చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఆదిత్య మ్యూజిక్ ద్వారా జరుగుతున్న ఈ ఫంక్షన్కి విచ్చేసిన అందరికీ పేరు పేరున స్వాగతం తెలుపుతూ, ముందుగా మాట్లాడడం స్టార్ట్ చేసే ముందు ఐ వాంట్ టు థ్యాంక్ ఆదిత్య ఉమేష్ గుప్తా గారికి. ఎందుకంటే దిస్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ఫర్ అస్. ఈ ప్రెస్ మీట్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ థ్యాంక్ యూ ఫస్ట్ వామ్ థ్యాంక్స్ మీకు. 2004లో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను మ్యూజిక్ చేయట్లేదు అని అనౌన్స్ చేయడంతో ఆల్మోస్ట్
నేను ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి నీకు అసలు బుద్ధి ఉందా ఇలాంటి డిసిషన్ ఎందుకు తీసుకున్నావని మందలించడానికి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి కోటి గారు. ఆ రోజు నాకు ఎంత క్లాస్ పీకారో నాకు ఇంకా గుర్తు సార్, మీకు నేనంటే ఎంత ఇష్టం అనేది. అయితే సమ్టైమ్స్ థింగ్స్ డూ హ్యాపెన్. తర్వాత ఈ జర్నీలో కొన్ని లక్షల మంది నాకు కలిశారు. చాలామంది కలిసిన 10 మందిలో 9 మంది మళ్ళీ మీరు మ్యూజిక్ ఎప్పుడు చేస్తున్నారు అని అడిగారు. నా డైరెక్టోరియల్ ఫిల్మ్స్లో నేను మ్యూజిక్ చేసిన మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఉండే మ్యూజిక్ ఏది చేయలేదు. ఎందుకంటే సోషల్ అవేర్నెస్ ఉండే సినిమాల్లో మ్యూజిక్కి అంత ఇంపార్టెన్స్ ఉండదు. అదే లవ్ ఫీల్ ఇలాంటివి ఉంటే వాటికి మ్యూజిక్ మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. మళ్ళీ ఏదైతే అంటే అందరూ అన్ను నాకు ప్రాక్టికల్గా కొన్ని విషయాలు అర్థమవుతాయి. కొంతమంది ఎవరైతే నా మ్యూజిక్ మిస్ అవుతున్నారో వాళ్ళు నేను కూడా ఉన్నాను. అందుకు ఆ మిస్ అవుతున్న వాళ్ళ కోసం చేయాలి ఏదో ఒకటి. సినిమా అయితే చేస్తాను, సురేష్ చెప్తున్న సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నా. మ్యూజిక్ డైరెక్టర్గా సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నా. మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, డైరెక్టర్స్కి ఇతను ఆల్రెడీ డైరెక్టర్ అయిపోయాడు, మన డైరెక్షన్లో ఇన్వాల్వ్ అవుతాడు, అందుకు ఇతనికి మనం మ్యూజిక్ ఇస్తే ప్రాబ్లము అని ఒక థాట్ ప్రాసెస్ ఉంది అని నాకు తెలిసింది. నేను ఈ సందర్భంగా చెప్పాలనుకుంటుందంటే, డైరెక్టర్ అనేవాడు ఎంత గొప్పోడు, అతనికి ఉండే గొప్పతనం ఏంటి బాగా అర్థం చేసుకునే మనిషిని నేను. ఎందుకంటే డైరెక్టర్ థాట్ ప్రాసెస్ అనేది ఇట్స్ సంథింగ్ సమ్వేర్ అక్కడ ఉంటుంది. అతని కిందే ఎవరైనా చీఫ్ టెక్నీషియన్ ఉంటారని నా ఫీలింగ్. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ నేను ఒక డైరెక్టర్ దగ్గర పనిచేస్తే డెఫినెట్గా అతనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తూనే నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఇంతకుముందు ఎలాంటి వర్క్స్ చేశానో అలాగే అదే ఒబీడియన్సీతో చేస్తానని చెప్తున్నాను. నాకు డెఫినెట్గా ఒక డైరెక్టర్ తాలూకా క్రియేటివిటీలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కానీ అంత చనువు కానీ తీసుకునే అవసరం ఉండకూడదు అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక చీఫ్ టెక్నీషియన్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంతవరకే ఉంటాను, నా డైరెక్టర్కి నేను వాల్యూ ఇస్తూ పనిచేయడానికి రెడీగా ఉన్నాను. ప్రొవైడెడ్ నాకు నచ్చే కథ, ఒక నచ్చే బ్యానర్, నచ్చే హీరో వస్తే స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎవరైనా ఇఫ్ యు ఫీల్ దట్ ఐఎమ్ దేర్ యాప్ ఫర్ యువర్ మూవీ, ఐఎమ్ దేర్ టు వర్క్ ఫర్ యూ. ఈరోజు కోటి గారికి ముఖ్య అతిథిగా పిలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ రోజు ఆయన మందలించినందుకు. మళ్ళీ ఐఎమ్ కమింగ్ బ్యాక్ సార్ అని చెప్పడానికి విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. ఇప్పుడు నీతో ఏదో చెప్పాలనే ఉంది ఈ పాటతో. లవ్ కమ్ ఫాల్ ఇన్ లవ్ విత్ మై సాంగ్స్ అగైన్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇంతకుముందు నా పాటలతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ జనరేషన్లో అలా ఇంకొంతమందిని ప్రేమలో పడేయాలనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ నేను వచ్చాను మీ ముందుకి. అయితే ఈ సాంగ్ తర్వాత మెయిన్ ఈ సాంగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకప్పుడు మ్యూజిక్ రికార్డ్ చేయాలంటే చెన్నై వెళ్ళాలి, బాంబే వెళ్ళాలి సింగర్స్ కోసం అనే పరిస్థితి నుంచి, ఈరోజు హైదరాబాద్లోనే కేవలం హైదరాబాద్లో ప్రొఫెషనల్ ఆల్రెడీ ప్రూవ్డ్ సింగర్స్ 100 మంది దాకా ఉన్నారు అని చెప్పడానికి చాలా 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 గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎంతమంది సింగర్స్ ఒక్కొక్కడు ఒక్కొక్క మ్యూజిక్ వీడియో చేసినా మన తెలుగులో చాలా పెద్ద లిస్ట్ తయారవుతుంది. అయితే నాకు చిన్న డిసప్పాయింట్మెంట్ ఎక్కడంటే, అందరూ మ్యాషప్స్ ఆల్రెడీ వచ్చిన పాటల్ని రీమిక్స్ లాగా చేస్తూ ముందుకు వస్తున్నారు. నా బాధ ఏంటంటే అవి కాకుండా ఒరిజినల్స్ చేయండి. మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, సింగర్స్ ఒరిజినల్గా వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ సాంగ్ని వాళ్ళు చూపించుకోగలిగే టాలెంట్స్ ఉన్నాయి. అది ముందుకు రావాలి అనే ఉద్దేశంతో ఈ మ్యూజిక్ వీడియో చేయడం జరిగింది. సింగర్స్ అందరూ రీమిక్స్లు కాకుండా ఒరిజినల్ సాంగ్స్, అంటే ఆ సాంగ్ వినగానే మీరు గుర్తురావాలి, ఆ పాత పాట గుర్తురాకూడదు.
అది నా స్వార్థం అంతే, ఇంకేం లేదు. మీరే గుర్తురావాలంటే మీరే చేసిన మీ ఒరిజినల్ సాంగ్ అయి ఉండాలి. సింగర్స్ చేయబోయే ఆ సాంగ్స్కి మ్యూజిక్ చేయడానికి డెఫినెట్గా దెర్ ఆర్ సమ్ టెన్స్ ఆఫ్ వెరీ గుడ్ మ్యూజిక్ కంపోజర్స్ వీ హ్యావ్ ఇన్ హైదరాబాద్ నౌ. అండ్ వీడియో షూట్ చేయడానికి మా అనూష్ లాంటి వాళ్ళు, ఈ పాటకి ఎడిట్ చేసిన అనూష్ గోరక్, తన లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ మీరు కనుక మీరు వీడియో షూట్ చేయలేకపోతే, దెర్ ఆర్ మెనీ పీపుల్, కమ్ టు మీ, ఐ విల్ షో యూ ది పీపుల్. మీకు మంచి మ్యూజిక్ వీడియో షూట్ చేయడానికి ఎలాంటి వాళ్ళు కావాలి, మీ పాటకి ఎలాంటి కాన్సెప్ట్ కావాలి, కావాలంటే కాన్సెప్ట్ కూడా నేను డిజైన్ చేసేస్తా. ఐఎమ్ దేర్ ఫర్ యూ గైస్, డూ ఇండిపెండెంట్ ఒరిజినల్ మ్యూజిక్ వీడియోస్ మీ నుంచి నేను కోరుకుంటున్నా. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న సింగర్సే కాదు, మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా మాకు టాలెంట్ ఉంది అనుకున్న వాళ్ళు, మీరు కనుక మీ టాలెంట్ని చూపించడానికి ఈ ప్లాట్ఫామ్ని వాడుకుంటే, వీ హ్యావ్ ఆదిత్య మ్యూజిక్ టు ప్రమోట్ యూ. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళతో నాకు జరిగిన స్పెషల్ మీటింగ్ ఈ ఆల్బమ్ ద్వారా ఏంటంటే, ఇలాంటివి ఎన్ని వచ్చినా వాటన్నిటినీ మేము మా భుజాల మీద వేసుకుని ముందుకు తీసుకెళ్తాం. ఒక్క సినిమా థియేటర్లో స్క్రీన్లో సినిమాకి ఏదైతే వస్తుందో అది తప్ప మిగతా అన్ని ప్లాట్ఫామ్స్లో ఒక సినిమా పాట ఎంత రేంజ్లో వెళ్తుందో ఆ రేంజ్లో ప్రతి సాంగ్ని ప్రమోట్ చేస్తాం అని ప్రామిస్ చేశారు. అయితే వాళ్ళకి ఈ పాట వరకు నేను ఒకే ఒక కండిషన్ పెట్టాను, చాలా ఇంపార్టెంట్ కండిషన్ అది. దయచేసి ఈ పాటని ఎవరు టీవీ సీరియల్స్లో వాడద్దు, వాడితే డెఫినెట్గా మిక్స్ యూజ్ చేస్తా. మళ్ళీ చెప్తున్నా, ఇది మాత్రం 100%. అండ్ సాంగ్ విషయానికి వస్తే, సింగర్గా సత్యామిని అందరికీ తెలుసు, మమతల తల్లి అందరికీ. బట్ యాజ్ అన్ యాక్ట్రెస్, ఒక హీరోయిన్గా మీ అందరూ చూశారు ఈరోజు స్క్రీన్ మీద. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ యూ యామిని ఫర్ బీయింగ్ సో వండర్ఫుల్ యాజ్ అన్ యాక్ట్రెస్, యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, యాజ్ అ సింగర్. అండ్ అనుదీప్, సారీ, ఎందుకంటే అనుదీప్ని ఒక సింగర్గా వాడకుండా ఆర్టిస్ట్గా వాడుతున్నందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో న్యాచురల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నాకు మరో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన మనీషాకి, మా పక్కన యామినికి కూడా అసిస్టెంట్గా పనిచేసిన మనీషాకి థ్యాంక్స్ చెప్తున్నా. నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పకపోతే చాలా తప్పు అవుతుంది. మాధవ్ వడ్డేపల్లి, మై ఫ్రెండ్ ఇన్ మెల్బర్న్, తను గనక సపోర్ట్ చేయకపోతే ఈరోజు ఈ ఆల్బమ్ వచ్చేది కాదు. బెస్ట్ చేయడానికి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు మా మీడియా వాళ్ళకి, మా వండర్ఫుల్ సింగర్స్, మై కంపోజర్స్, మై కో కంపోజర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. వెరీ గుడ్ స్టార్ట్. అండ్ ఈ నూతన సంవత్సరం 2018 బిగినింగే మంచి ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ఆర్పి ఇలాగ చేయటం నాకు చాలా ఆనందం వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్గా మళ్ళీ నేను సినిమాలు మ్యూజిక్ చేస్తాను అనటం ఆయన ఫ్యాన్స్కి ఎంతో కానీ నాకు యాజ్ అ కోటీగా, యాజ్ అ కంపోజర్గా నాకు చాలా సంతోషం. ఆర్పి ఇంకా ఎన్నెన్నో సినిమాలు, నాకు చాలా ఇష్టమైన కంపోజర్ ఆయన. ఆయన పాటలు నేను ఎప్పటికప్పుడు పాటు పాడి వినిపిస్తుంటాను, ఇది ఎలా చేసావో ఎలా చేసావో అని. వి యూస్ టు డిస్కస్ అబౌట్ ది సాంగ్స్. సో ఈరోజు పాయింట్కి వస్తే, ముఖ్యంగా టైటిల్ ఈరోజు ఇండిపెండెంట్ మ్యూజిక్ మ్యూజికల్ ఆల్బమ్ వీడియో అనేసి ఏదో పెట్టాడు. ఇండిపెండెంట్ మ్యూజిక్, ఎవరికి ఇండిపెండెంట్ మ్యూజిక్? యాజ్ ఎ కంపోజర్ గానా, యాజ్ ఎ సింగర్స్ గానా? అది నాకు క్లారిటీ తెలియదు. ఆర్పి ఇండిపెండెంట్ అనేది ఆల్రెడీ డన్ యాజ్ ఎ ఇండిపెండెంట్ కంపోజర్, యువర్ డన్ వండర్ఫుల్ సాంగ్స్. ఇది మెయిన్గా ఇప్పుడున్న సింగర్స్కి చాలా ముఖ్యం. ఇండిపెండెన్స్ వాళ్ళలో రావాలి. ఇంతకాలం సింగర్స్ అంతా మీరు పాడింది ఒకళ్ళు కంపోజ్ చేసిన పాటల్ని మీరు ప్రోగ్రామ్స్లో పాడి ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఈరోజు ఒక్కొక్కరికి ఒక మోర్ దెన్ 100 సింగర్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు, అందరూ గొప్ప సింగర్లు అయ్యారు. ఏది, ఒకళ్ళు కంపోజ్ చేసిన పాటలు పాడి మీరు ఈ స్టేజ్కి వచ్చారు. అది కాదు, ఇండిపెండెంట్గా అంటే యూ కంపోజ్ యువర్ సెల్ఫ్ యువర్ ఓన్ సాంగ్స్ విత్ యువర్ కీబోర్డ్ ప్లేయర్ ఏమన్నా పెట్టుకోండి, మీరు సొంత కంపోజ్ చేయండి, అది ప్రమోట్ చేసి అది హిట్ చేయగలిగితే, అది ప్రజాదరణ పొందగలిగితే, అప్పుడు మీరందరూ రియల్ ఒరిజినల్ సింగర్స్గా ప్రూవ్ అవుతారు. యు మేక్ దిస్ పాయింట్, దిస్ వెరీ ఇంపార్టెంట్.
అప్పుడు మీలో ఉన్న టాలెంట్స్ బయటకు వచ్చి ఒరిజినాలిటీని ఎప్పుడు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. అది మీరు మీ సొంతగా లిరిక్స్ రాస్తారా, ట్యూన్ కంపోజ్ చేస్తారు, వి డోంట్ నో. ఇప్పుడు మీకు పేరు వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ నోన్ ఎవ్రీ వన్. సో అలాగే మీరు సొంతగా కంపోజ్ చేసి సాంగ్స్ని ప్రమోట్ చేయండి. ప్రమోట్ చేయడానికి మీకు మీడియా, ఇప్పుడు ఆదిత్య ఎంతో వండర్ఫుల్ జాబ్, వాళ్ళు చేసే ఎన్నో ఆడియో సాంగ్స్ అన్నింటిని ఎంతో ప్రమోట్ చేస్తున్నారు. అలాగా మీకు చేయడానికి గొప్ప ప్లాట్ఫామ్ ఉంది. ఇప్పుడు మీరు ఏమన్నా చేయొచ్చు. ఆ రూట్లో మీరు ఇండిపెండెంట్గా వెళితే ఐ బ్లెస్ యూ. మై సపోర్ట్, ఈవెన్ ఆర్పీ సపోర్ట్, అందరు కంపోజర్స్ యొక్క సపోర్ట్ మీకు ఉంటుంది. మీరు ఇండివిజువల్గా చేయండి. అంతేగాని ఇంతవరకు ఏదో ఇప్పుడు ప్రతి షోలో చూస్తున్నాం మీరు అందరూ ఒక ఇళయరాజా పాటను, ఒక మా పాటను, ఆర్పీ పాటను, లేకపోతే దేవి శ్రీప్రసాద్ పాటను పాడుతున్నారు. మీరంతా యూ బికమ్ ఏ సింగర్స్ నౌ. ఏది మీ ఇండివిజువాలిటీ ఏది అక్కడ? గోట్ అ పాయింట్? అది మీ ఇండివిజువల్గా మీరు ప్రూవ్ చేసుకోండి. అదే ఇండిపెండెంట్ అనేసి చాలా కొత్తగా ఈ కాన్సెప్ట్ భలే నచ్చింది నాకు. ఆర్పీ ఇచ్చినటువంటి కాన్సెప్ట్, యాక్సెప్ట్ యూ ఆర్పీ, వండర్ఫుల్. దిస్ ఇస్ ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని, నో ఐఎమ్ నాట్ డిస్క్రైజింగ్ యూ, ఇప్పుడే మీ టాలెంట్స్ ప్రూవ్ చేయడానికి ఇది టైం. మీకు టెక్నాలజీ ఫుల్గా ఉంది, మీకు ఏ రకాలుగా ఎన్నన్నా చేయొచ్చు. ట్రై టు డూ. మీరు ఒక్కసారి మీ సొంత ఆల్బమ్స్ చేసి ప్రజల దగ్గర రీచ్ అయ్యేటట్టు చేయండి. అది చేస్తే మీరు రియల్గా మీ జీవితంలో ఇండిపెండెంట్గా మీరు ప్రూవ్ చేసిన వాళ్ళు అవుతారు యాజ్ ఎ సింగర్స్గా. సో లవ్లీ డే, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. బట్ ఈరోజు ఆల్బమ్ అయితే ఇంకా ఆర్పీ స్టైలే. దీంట్లో నాకు సత్యయామని హీరోయిన్ లాగా కనపడలేదు, ఒక సింగర్గానే ఆ పాటే కనిపిస్తుంది టోటల్గా. తన వాయిసే కనిపిస్తుంది కానీ విజువల్స్ ఏది మాకు కనపడలేదు. ఎందుకంటే సింగర్స్లో ఉన్నట్టు గొప్పతనం అది అనమాట. సి ఒక్కొక్క హీరోయిన్కి మీరు పాడతారు పాటలు, సినిమాలో హీరోయిన్కి పాడినప్పుడు హీరోయిన్ ఆవిడిచ్చే యాక్షన్కి ఆవిడే పాడినట్టు ఉంటుంది టోటల్గా. ఇక్కడ ఒక సింగర్ పాడుతూ యాక్ట్ చేస్తుంటే యాక్టింగ్ కనపడలేదు, ఓన్లీ సింగింగే కనిపిస్తుంది. యువర్ వాయిస్, యువర్ విజువల్స్ అని ఎక్సలెంట్గా ఉంది, అన్నీ బాగుంది. ఆర్పీ డైరెక్షన్ అఫ్కోర్స్ ఆర్పీ అన్నింటిలోనే ఆయన నంబర్ వన్ అని మాకు ఎప్పుడో తెలుసు. కానీ యాజ్ ఎ లిరిక్సిస్ట్ కూడా ఇప్పుడు ఆయన ఫస్ట్ టైం దాంట్లో ఎంటర్ అవ్వటం కూడా. ఫస్ట్ పాట రాశారు మీరు ఇదేనా, యువర్ ఫస్ట్ సాంగ్ యాజ్ ఎ లిరిక్సిస్ట్? వండర్ఫుల్. ఈ ఫీల్డ్లో కూడా ఆయన రావడం చాలా బాగుంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆర్పీ. అండ్ సింగర్స్ మళ్ళీ దృష్టిలో పెట్టుకోండి, ఇలాగ మీరు ప్రూవ్ చేసుకోండి. ఇది వండర్ఫుల్ ప్లాట్ఫామ్. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. హై, దిస్ ఇస్ భూమిక. హై, నేను మీ కళ్యాణి ప్రియదర్శన్. హై, నేను సునీల్. హై ఇండిగోస్ వ్యూవర్స్, దిస్ ఇస్ అనూ మాన్. ఫర్ ఆల్ ది లేటెస్ట్ మూవీ రివ్యూస్, లేటెస్ట్ గాసిప్, లేటెస్ట్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. Thank you.